ఎన్నో సంఘటనల గురించి తెలిపేదే భారత చరిత్రలో ఓ రోజు. ఈ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఆ థియేటర్ లో ఆ రోజు అందరూ బోర్డర్ అనే దేశభక్తి చిత్రాన్ని చూస్తున్నారు. అనుకోకుండా ఒక్కసారిగా థియేటర్ బేస్మెంట్ లో ఉన్న కార్ పార్కింగ్ లో అగ్ని ప్రమాదం జరిగింది. పార్కింగ్ నిండా కార్లు క్రిక్కిరిసి ఉండడంతో మంటలు త్వరగా ఎగిశాయి. 5 అంతస్తుల బిల్డింగ్, సినిమా హాల్తో సహా కాలిపోయింది. అంతా క్షణాల్లో జరిగిపోయింది. 59 మంది ఈ ఘటనలో చనిపోయారు. ఎగసిపడ్డ మంటల వల్ల కమ్మిన పొగతో చిమ్మ చీకట్లు కమ్ముకున్నాయి. దారి తెలియక వెతుకులాడుతూ వారు డిమ్లమార్క్ ఎగ్జిట్ చేరుకున్నారు. గేట్లు మూసి తాళాలు వేసి ఉండటంతో బయటకు పోయే మార్గం దొరకక 100 మందికి పైగా తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడ్డారు. తరువాత ఈ ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలు గాయపడ్డ వారంతా కలిసి ఉపహార్ ఫైర్ ట్రాజడీ అసోసియేషన్ను స్థాపించారు. వీరంతా కలిసి 1998లో ల్యాండ్ మార్క్ సివిల్ కాంపెన్సేషన్ కేసు ఫైల్ చేశారు. దీనికి సంబంధించి 2007లో ఢిల్లీ హైకోర్టు తన తీర్పును ఈ విధంగా ప్రకటించింది. థియేటర్ ఓనర్స్ అయిన అన్సాల్ బ్రదర్స్, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ, ఢిల్లీ ఎలక్ట్రిసిటీ బోర్డు మరియు లైసెన్సింగ్ అథారిటీ వీరందరి నిర్లక్ష్యం వల్లనే ఈ ఘటన చోటు చేసుకున్నందున బాధిత కుటుంబాలకు 25 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని తీర్పునిచ్చింది. ఓనర్స్ అయిన అన్సాల్ బ్రదర్స్ కు 2 సంవత్సరాల జైలు శిక్ష కూడా విధించింది. తర్వాత అన్సాల్ సోదరులు సుప్రీంకోర్టులో 2011లో అపీల్ చేసుకోగా 18 సంవత్సరాల తరువాత అనగా 19 ఆగస్టు 2015లో సుప్రీంకోర్టు తన తీర్పును వినిపించింది. అన్సాల్ సోదరులు 60 కోట్ల రూపాయల జరిమానాను బాధిత కుటుంబాలకు చెల్లించాలని, అన్సాల్ సోదరులు జైలు శిక్ష అనుభవించింది చాలని ఆ తీర్పు సారాంశం. ఇది ఉపహార్ కథ. ఇప్పటికీ మనం ఢిల్లీ వెళితే ఆ థియేటర్ శిథిలాల్లో మెదులుతున్న ఆ విషాదం గోచరిస్తుంది. భారత చరిత్రలో ఒకరోజు అనే ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.